హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వండర్ అండ్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మీరు కన్నా ఛానల్ కొత్త అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫిట్ పాయింట్ 7.5%, పదవి విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు, తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం సిఫార్సులు. ఉద్యోగ సంఘాల నేతలకు రాష్ట్ర ప్రభుత్వం లీకులు. పీఆర్సీ నివేదిక కోసం ఉద్యోగ నేతల నిరీక్షణ. నివేదిక చేతికి అందితే చర్చలకు వెళ్తామని వెల్లడి. నేడు త్రిసభ్య కమిటీతో చర్చలకు అవకాశం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7.5% ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని సూచించినట్లు సమాచారం. పీఆర్సీ ఫిట్మెంట్ శాతం, పదవి విరమణ వయసు పెంపు అంశాలపై కమిషన్ చేసిన సిఫార్సులు గురించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉద్యోగ సంఘాల ముఖ్య నేతలకు సమాచారం అందించింది. ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదిక అందిస్తామని మంగళవారం ఉదయం నుంచి ప్రభుత్వం ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ రాత్రి వరకు నివేదిక ఇవ్వకుండా అందులోని కొన్ని అంశాలను మాత్రమే లీక్ చేశారు. ఈ విషయాన్ని పలు ఉద్యోగ సంఘాల నేతలు ధృవీకరించారు. రిటైర్డ్ ఐఏఎస్ చిత్తరంజన్ బిస్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి పీఆర్సీ కమిటీ గత 31న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం తెలిసిందే. గత 3 ఏళ్లుగా దేశంలో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొంది. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థ కుదేలై రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి 52 వేల కోట్ల నష్టం జరగడం, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలకు తిరిగి చెల్లించాల్సిన కిస్తీలు తీవ్ర భారంగా మారిన నేపథ్యంలో అతి తక్కువగా 7.5% ఫిట్మెంట్ మాత్రమే పీఆర్సీ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. 1% ఫిట్మెంట్తో ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు పెంచితే ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై 300 కోట్ల అదనపు భారం పడుతుందని ఇప్పటికే ఆర్థిక శాఖ తేల్చింది. ఈ లెక్కన పీఆర్సీ కమిటీ సిఫార్సుల మేరకు 7.5% ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయడానికి ఏడాదికి 2,250 కోట్ల అదనపు వ్యయం కానుంది. నిర్ణయాత్మకం కానున్న సంప్రదింపులు. చివరిసారిగా 10వ పీఆర్సీ కమిటీ 29% ఫిట్మెంట్ సిఫార్సు చేయగా తెలంగాణ వచ్చిన తర్వాత 43% పెంచిన వేతన సవరణను సీఎం కేసీఆర్ 2015 ఫిబ్రవరిలో ప్రకటించారు. ఆ వేతన సవరణ గడువు 2018 జూన్ 9, అదే ఏడాది జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన వేతనాలను అమలు చేయాల్సి వచ్చింది. ప్రస్తుత పీఆర్సీ కమిటీ 7.5% ఫిట్మెంట్ మాత్రమే సిఫార్సు చేసిన గతంలో తరహానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్ష మేరకు పెంచుతుందని ఉద్యోగ సంఘాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం జరపనున్న సంప్రదింపులు కొంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో 27% ఫిట్మెంట్తో ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృత్తి చెల్లిస్తున్నారు. తెలంగాణలో కనీసం 40% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయకపోతే ఉద్యోగుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం కానుందని సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.